ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి తో కలిసే పార్టీ లేదని అది బయటకు చెప్పలేక ప్రతిపక్ష పార్టీలు కలవకుండా ఒంటరిగా రావాలి అనటం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరిగింది. ప్రతి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక కడప కాదు, ఒక రాజమండ్రి కాదు, ఒక మంగళగిరి కాదు, విజయవాడ కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు బిడ్డలు ఎక్కడుండారో వాళ్ళందరూ ఎంతో వేడుగ్గా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈరోజు కూడా హైదరాబాద్లో భారీ సభ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షతన హైదరాబాద్లో కూడా సభ జరుగుతుంది. 27-28 భారీగా రాజమండ్రిలో మహానాడు చేసుకుంటున్నాం. సరిగ్గా ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లే. మహిళలకి ఆస్తి హక్కు తెచ్చిన దేశంలో ఫస్ట్ టైం రాజకీయ అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి కాగానే మహిళలకి సమాన హక్కు ఉండాలా మగవాళ్ళతో పాటు అని చెప్పి ఆలోచన వచ్చింది ఒక ఎన్టీఆర్కి. అక్కడి నుంచి ఇంకా మండలిక వ్యవస్థ తెచ్చినా, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చినా, కూడు గూడు గుడ్డ ఒక నినాదంతో ముందుకు పోయినా, ఇంకొక మాట చెప్తుండా, ఉచిత కరెంటు 18 గంటలు 50 రూపాయల హార్స్ పవర్, ఇంకెవరికి హక్కు లేదు ఉచిత విద్యుత్ చెప్పుకునే దానికి. హార్స్ పవర్కి 50 రూపాయలు సంవత్సరం కట్టేసేస్తే, 3 హార్స్ పవర్కి 150 రూపాయలు, 5 హార్స్ పవర్కి 250 రూపాయలు కట్టేస్తే సంవత్సరం అంతా 18 గంటలు కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. సారా ఉద్యమం అప్పుడు నెల్లూరుకు వచ్చి ఒకటే ఒక మాట, నేను ముఖ్యమంత్రి అయితే సారా నిషేధిస్తా, మద్యపాన నిషేధం అమలు చేస్తా అన్నాడు. ఫస్ట్ సంతకం పెట్టేసేసినాడు. మాటకి విలువిచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, జనం కోసం బతికినోడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఒక పక్కన వాజ్పేయి గారు, విపీ సింగ్ గారు, ఫరూక్ అబ్దుల్లాలు వీళ్ళందరూ ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. 85 ఆ గవర్నర్ ఆ నిర్ణయాలకి తిరుగుబాటు, నాదిల భాస్కర్రావు ఎన్నుకోటప్పుడు తిరుగుబాటు చేస్తే ఆ 85 ఎలక్షన్స్లో తెలుగుదేశం, బీజేపీ, జనతా, వామపక్షాలు, సిపిఎం, సిపిఎల్ అన్నీ కలిపి ఏకపక్షంగా ఏకదాటికి తీసుకొచ్చాడు. అట్లే నేషనల్ ఫ్రంట్ లెవెల్లో కూడా అట్టే జరిగింది. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి బృందం ఏం మాట్లాడుతుందో, ఆయన ఆయన బృందం అంటే పార్టీలు కలవకూడదంట, ఒంటరిగా రావాలంట, అదేదో బాక్సింగ్ లాగా పైన విలన్లు హీరోలు సినిమాల్లో కొట్టుకుంటారా అని చెప్పి అట్ట చెప్తున్నాడు ఆయన. నీతో కలిసే పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డితో కలిసే పార్టీ లేదు. మాతో కలిసి వచ్చేదానికి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాడు, ఈ అరాచక ప్రభుత్వం పోవాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలంటే అందరం కలిసి ఒకటి అవుతాం, ఆ ఓటు చీలకూడదు అన్నాడు. తప్పేంటి అంట, నీది నీది నీ పార్టీతో కలిసి వచ్చే చిన్న పార్టీ కూడా లేదు, చీమ కూడా నీతో కలవదు. అందుకని సిగ్గుతో మీరు తలదించుకోవాలా, దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికి పార్టీలు ఏకం కావటం అనేది క్వైట్ కామన్, సహజం. అది కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఈరోజు ఇక్కడ చూస్తే సిబిఐ కేసులో అవినాష్ రెడ్డిది ఒక డ్రామా అయిపోయింది. ఆ సిబిఐ ఏం చేస్తుందో మాకు అర్థం కావడం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నీకు ఈరోజు ఆయన అరెస్ట్ చేయకూడదని రిస్ట్రిక్షన్ న్యాయస్థానాల్లో లేదు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్స్పెక్టరీ బెయిలు రాలే. బట్ ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? వేరే వాళ్ళకైతే ఒక చట్టము, ఆయనకైతే ఒక చట్టమా? ఇప్పుడు కొరవ ముద్దాలను కూడా వదిలిపెట్టేయండి రోడ్ల మీదకి. అవినాష్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయలేనప్పుడు సిబిఐ, ఇంకా కొరవాళ్ళని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడుంది? అవినాష్ రెడ్డి ఇక్కడ, ఐ మీన్ విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ ఈరోజు ఎలక్ట్రికల్ మీటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, షిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిది? అవినాష్ రెడ్డిది. వెనక అవినాష్ రెడ్డి వెనక ఎవరు? ముఖ్యమంత్రి. ఎంత భారీ కుంభకోణం ఈరోజు, స్మార్ట్ మీటర్స్, అగ్రికల్చర్ మీటర్స్, ఒక భారీ కుంభకోణం వెలుగులోకి రాబోతుంది. అదానికి ఇచ్చిన మీటర్స్, స్మార్ట్ మీటర్స్, డొమెస్టిక్ మీటర్స్, ఇక్కడ అగ్రికల్చర్ మీటర్స్, దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు, అది కూడా బయటకు వస్తుంది. ఈ జిల్లాలో అతిపెద్ద కుంభకోణం రాష్ట్రం మొత్తం ఇక్కడ కంపెనీ పెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఇంత ఇంత కరప్షన్, ఇప్పటికే 80,000 కోట్ల బాకీలు డిస్కమ్లకు పెట్టుకొని 80,000 కోట్లు
మళ్ళీ వేల కోట్లు భారం వేస్తారా ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు 8 టైమ్స్ పెంచారు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ వేల కోట్లు మళ్ళీ కన్జ్యూమర్స్ మీద వేసే దానికి సిద్ధపడుతున్నారు ప్రజల మీద భారం వేసుకుంటూ పోతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు చేసిన పాపాలు చాలు ఇవన్నీ వెలుగులోకి తెచ్చే దానికి నేను సిద్ధంగా ఉన్నా।